सर्व विज्ञान तोलगिंचे विघ्नेश्वरुनी निमज्जनोत्सवं कर्नूलु नगरंलो कमनीयंगा मुगिसिंदी। 9 रोजुल पाटु पूजलु अंदुकुन्न लंबोदरुडु गंगम्म ओडिलोकि चेरुकुन्नाडु। कर्नूलु नगरंलो ईसारी एलांटि इब्बंदुलु कलगकुंडा गणेश महोत्सवालु प्रशांतंगा जरिगायनि उत्सव कमिटी सभ्युलु तेलिपारु। कर्नूलु गणेश निमज्जनोत्सवं की संबंधिंचि मरिंत समाचारं मा प्रतिनिधि शिवराज कुमार अंदिस्तारु। రోజుల పాటు నిరాకంటంగా పూజలు అందుకున్న గణనాథుడు కొద్దిసేపటికితమే కేసికినాలు ఏదైతే వినాయక ఘాట్కు చేరుకోవడం జరుగుతుంది। ప్రస్తుతం కర్నూలు నగరంలో 900 విగ్రహాలు కర్నూలు నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది। దీనికి సంబంధించి గణేష్ ఉత్సవ కమిటీ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది। మనతో పాటు నగర అధ్యక్షులు సుధాకర్ గారు ఉన్నారు। సరే ఈ గణేష్ ఉత్సవానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సరే ఇప్పుడు నిమర్జన కాడ మేము అన్ని ఏర్పాట్లు చేశాం సార్। దాదాపుగా ఒక 100 మంది సిమ్మర్స్ ని ఆ గవర్నమెంట్ వాళ్ళతోనే మా సిమ్మర్స్ కూడా దాదాపు 40 మంది దాదాపు 38 ఏళ్ళ నుంచి వాళ్ళకి అనుభవం ఉంది। వాళ్ళని ఎట్టి పరిస్థితుల వాళ్ళు ఆ మెయిన్ స్టేజ్ మీద ఉంటారు। అలాగే గవర్నమెంట్ తరపున కూడా ఈసారి 30-40 మంది సిమ్మర్స్ ఉన్నారు। మొత్తం 78 నుంచి 100 వరకు సిమ్మర్స్ ను మేము ఏర్పాటు చేశాము। అలాగే చుట్టుపక్కల బార్గేట్స్ అన్ని ఏర్పాటు చేశాము। తర్వాత లైటింగ్ సిస్టం ఏర్పాటు చేశాము। తర్వాత మైక్ సిస్టం కూడా త్రోట్ మన కర్నూలు కంతా సగం కర్నూలు కి కొత్త పాత బస్ స్టాండ్ వరకు ఏర్పాటు చేశాం సార్। ఎక్కడ ఏం జరిగినా చిన్న జరిగినా పాత బస్ స్టాండ్ వరకు నిపడతట్ల మైకులు ఏర్పాటు చేశాము। అలాగే ఇక్కడ రాత్రి చీకటే కొది స్ప్రెడ్ లైట్తోనూ తర్వాత అన్ని రకాలుగా ఏర్పాటు చేశాము। ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా అలాగే మంచినీళ్ళ వసతి ఏర్పాటు చేశాం సార్। డస్ట్ తర్వాత అవసరం వస్తే మేము శానిటైజర్ కూడా కొని పెట్టుకున్నాము। తర్వాత మైకులు మాస్కులు కూడా అందరికి ఇస్తున్నాం సార్। ముఖ్యంగా ఇప్పుడు నగరంలో ఎన్ని విగ్రహాలు ఉన్నాయి, ఎప్పటి లోపల నిమర్జనం జరగొచ్చు? మొత్తం 900 విగ్రహాలు ఉన్నాయి సార్। మేము అనుకున్న ప్రకారము గతంలో 8-9 గంటలకల్లా అయిపోయేది, కానీ ఈసారి మళ్ళీ ఉత్సవాలు ఊరేంపు ఎక్కువ కావడంతో కొద్దిగా లేట్ కావడం అవుతుంది। దీన్ని బట్టి మాకు అర్ధరాత్రి అవుతుందో 12-1 గంట అవుతుందేమో అనుకుంటున్నాము। వాస్తవంగా అయితే మొదటే లాస్ట్ టైం కరోనా 9 గంటలకే అయిపోగొట్టినాము। ఈసారి కూడా అట్లా అవుతుంది అనుకున్నా, కానీ ఊరేంపులు ఈసారి పర్మిషన్ ఉన్నందుకు కొద్దిగా ఊరేంపులు లేట్ వస్తున్నాయి। వాళ్ళు లేట్ వచ్చేందుకల మాకు 1 గంట కల్లా ముగించాలా, మేము సాధ్యమైనంత 10 నుంచి 1 గంట లోపల ముగించాలని ఆలోచనతో ఉన్నాము। మరి వచ్చే కార్య విగ్రహాలను బట్టి తెలుస్తుంది। మేము అందరూ ఎవరంతకు వారు నిమర్జనం చేసుకోవడానికి చేతుల మీద కూడా వాళ్ళంతా వాళ్ళు చేసుకోవడానికి ఈ ఘాట్ ఏర్పాటు చేశాము। అవతల క్రేన్ మీద వచ్చేటి మాత్రం అక్కడ మెయిన్ ఇచ్చాము। అలాగే ఇంకొకటి 3 క్రేన్లు ఏర్పాటు చేశాం సార్. అక్కడ 4 సార్లు ఏర్పాటు చేశాము, ఇక్కడ 3 సార్లు ఏర్పాటు ఉన్నాయి। దాదాపుగా విగ్రహాలు రావడమే ఆలస్యం, కానీ నిమర్జనం చేయడానికి మా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు సార్. ప్రతి ఒక్క ఘాట్ కాడ అన్ని సంస్థల కార్యకర్తలు ఉన్నారు, ఏమి ఇబ్బంది లేదు సార్. కానీ ఎవరికి ఏం ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు చేశాను సార్, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ కొన్ని ఏళ్ళ నుంచి అనుభవం ఉంది। ముఖ్యంగా మనం చూడొచ్చు, ముఖ్యంగా ఏదైతే కర్నూలు నగరంలో తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ తర్వాత ఇక్కడే అత్యధికంగా అంగరంగ వైభవంగా ఈ గణేష్ నిమజ్జన ఉత్సవం అయితే ప్రతి సంవత్సరం జరుగుతూ వస్తుంది। అయితే గత సంవత్సరం కోవిడ్ వల్ల ఈ గణేష్ ఉత్సవాలు అయితే జరగలేదు। అయితే ఈసారి కొంత కోవిడ్ తగ్గడంతో ఈ సంవత్సరం గణేష్ ఉత్సవాలు ఎవరైతే భక్తులు కావచ్చు కొంత కోవిడ్ ఉన్నప్పటికీ కూడా భక్తి శ్రద్ధలతో ఈ గణేష్ ఉత్సవాలు అయితే నిర్వహించడం జరిగింది। మనం చూడొచ్చు కర్నూలు నగరంలో లేని ప్రజలందరూ ఈ గణేష్ ఉత్సవాల నిమజ్జనాన్ని చూసేందుకు ఇక్కడికి తరలి వస్తుంటారు। అయితే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈరోజు కర్నూలు గణేష్ ఉత్సవ కమిటీ మాత్రం ఎక్కడికక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది। అయితే గణేష్ నిమజ్జనాన్ని కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అటు ఇటు క్రేన్లను ఏర్పాటు చేసి గణేష్ విగ్రహాలు ఎప్పటికప్పుడు వచ్చిన విగ్రహాలు వచ్చినట్లుగా నిమజ్జనం జరిగే ఏర్పాట్లు మాత్రం వారు చేయడం జరిగింది। మనం చూడొచ్చు విగ్రహాలు ఒకటొక్కటిగా కేసికినాలకు తరలి వస్తున్నాయి। అయితే విగ్రహాలు విగ్రహ నిమజ్జనానికి మాత్రం ఎలాంటి కర్నూలు నగరంలో ఏదైతే నిమజ్జనం కొంత లేట్ అయినప్పటికీ రాత్రి 1 గంట 2 గంటల లోపు ఈ గణేష్ నిమజ్జనాన్ని మాత్రం పూర్తి చేస్తామని చెప్పి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులైతే తెలుపుతున్నారు। కేసీ కెనాల్ నుంచి కెమెరా పర్సన్ చేత శివరాజ్ కుమార్ 19 టీవీ।